చందమామ చందమామ వెన్నెల జాబిల్లి నిన్న మొన్నటిదాకా చందమామ రావే జాబిల్లి రావే అని గోరుముద్దలు తిన్న జనరేషన్ను చూశాం. అన్నం తినిపించేందుకు అమ్మ పాడే జోలపాట నేలరేడు గురించే. అలాంటి అందని చందమామ ముందు తరాలకు ఆవాసం కాబోతోందా? అంటే అవునని చెప్పక తప్పదు. స్పేస్ సైన్స్ విస్తృతి పెంచుకుంటోంది. జనసాంద్రతతో కిటకిటలాడుతున్న భూమికి ఆల్టర్నేట్గా మరో గ్రహాన్ని రెడీ చేస్తున్నారు సైంటిస్టులు. ప్రస్తుతానికి చంద్రుడిపై నివాసం అత్యాశే కావచ్చు, కానీ రాబోయే రోజుల్లో మాత్రం మూన్ మిషన్ పాసిబుల్ అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు అంతరిక్ష పరిశోధకులు. అసలు చంద్రుడిపై నివాసం సాధ్యమేనా? ఇప్పటిదాకా జరిగిన ప్రయోగాలు పరిశోధనలు ఏం చెబుతున్నాయి? లెట్స్ గో టు ది డిజిటల్ ఇయర్. టైం క్యాప్సుల్లో వెళ్ళి చూసొద్దాం. 3000 సంవత్సరం నాటికి చంద్రునిపై కాలనీలు ఏర్పడితే ఎలా ఉంటుంది? భూమిని వదిలేసి చంద్రుడిపై నివాసం కోసం మనిషి స్పేస్లోకి ఎగిరిపోతే టైం క్యాప్సుల్లో ప్రయాణిస్తూ కలగనే ఫ్యాంటసీ కాదిది, జరగబోయే రియాలిటీ ఇదే అంటున్నారు స్పేస్ సైంటిస్టులు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. భూమి మీద సహజ వనరులను తవ్వి తీసి వాడేసి వదిలేశాడు మనిషి. తన నివాసం కోసం, ఆవాసం కోసం నేచురల్ రిసోర్సెస్ని వాడి పడేయడంతో ఈ వేస్టేజ్, వ్యర్థాలు పెరిగిపోతుండడం, వనరులు తరిగిపోతుండడం చూస్తూనే ఉన్నాం. మనిషి బతకడానికి పంచభూతాలు భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. భూమి మీద మనిషికి రోజులు దగ్గర పడ్డాయని అప్పుడెప్పుడో ది గ్రేట్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకిన్ జోసియన్ చెప్పాడు కూడా. కాకపోతే ఆయన థియరీ వేరనుకోండి. ఇప్పటికే ఎన్నో విపరిణామాలు భూమి మీద చోటు చేసుకుంటున్నాయి. పెరుగుతున్న జనాభా ఆకలి తీర్చే ఆహారం కరువవుతోంది. సరిపడా నీరు దొరకని పరిస్థితి. ఢిల్లీ, బీజింగ్తో సహా చాలా చోట్ల ఎయిర్ పొల్యూషన్తో మనిషి బతకలేని సిచ్యువేషన్ చూస్తున్నాం. అంటే గాలి కూడా భూమి మీద కష్టంగా మారిందన్నమాట. ప్రస్తుతం 700 కోట్ల జనాభాకే భూమి మీద బతుకు నరకంగా మారుతుంటే ఇక ముందు తరాల పరిస్థితి ఏంటి? అందుకే ఎర్త్ నుంచి వెకర్ చేసి మరో గ్రహం మీదకు వలస వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనిషి బతకడానికి కావాల్సిన బేసిక్ నీడ్స్, ఆహారం, నీరు, గాలి, ఈ మూడింటి కోసం చంద్రుడిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. భూమికి ఉపగ్రహమైన చంద్రునిపై వాతావరణం కొంతవరకు రిలేటెడ్గా ఉందని గుర్తించారు స్పేస్ సైంటిస్టులు. మంచు రూపంలో, శిలాజాల రూపంలో నీరున్నట్టు కనుగొన్నారు. మనిషికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ అందించడం ఎలా అన్న దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. కూరగాయలు పండించడంలో విజయవంతమయ్యారు. ఇప్పటికే చంద్రునిపై స్పేస్ స్టేషన్ కట్టుకుని పరిశోధనలు చేస్తున్నాయి అమెరికా, చైనా, జపాన్, యూరోపియన్ కంట్రీస్. చంద్రయాన్1, చంద్రయాన్2తో మన దేశం కూడా చంద్రునిపై ప్రయోగాలు మొదలుపెట్టి మూన్ మిషన్ రేస్ను స్టార్ట్ చేసింది. అసలు భూమికి చంద్రుడికి ఉన్న తేడాలేంటి? మనిషి బతకడానికి సరైన వాతావరణం ఉందా? భూమికి చంద్రుడికి మధ్య దూరం 249,000 మైళ్ళు, సుమారు 400,000 కిలోమీటర్లు. ఇప్పటికే రాకెట్ల ద్వారా, మ్యాన్ మేడ్ మిషన్స్ ద్వారా చంద్రుడిపై కాలుమోపుతున్న వ్యోమగాముల లిస్ట్ అంతకంతకు పెరుగుతోంది. 1969లో సోవియట్ కాస్మోనాట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యాడని చదువుకున్నాం కదా. ఆ తర్వాత నాసా ఆస్ట్రోనాట్స్ స్పేస్ షటిల్ చేసొస్తున్నారు. రోజుల తరబడి అక్కడే తిష్ట వేసుకుని కూర్చొని పరిశోధనలు చేస్తున్న స్పేస్ సైంటిస్టులు చాలామందే. ఆర్బిట్లో స్పేస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే భూమికి చంద్రుడికి మధ్య దూరం తగ్గిపోయినట్టే. ప్రస్తుతానికి స్పేస్ షటిల్స్ ద్వారా రాకపోకలు కాస్త ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నా రాబోయే రోజుల్లో వాటి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. మరి చంద్రుడికి భూమికి దూరం తగ్గింది కదా, జాబిల్లి ఎంతమంది మనుషుల్ని మోయగలదు? అదే, ఎంతమంది నివాసం ఉండగలరు? అతిశయోక్తి అనుకోకండి. అమెరికా, కొన్ని యూరప్ కంట్రీస్ ఇప్పటికే చంద్రుడిపై రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా మొదలుపెట్టేశాయి. మరి భూమి మీద జనసాంద్రత ఉన్నట్టే చంద్రుడిపైన ఫ్యూచర్లో డెన్సిటీ పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం భూమి బరువుతో పోలిస్తే 90 రెట్లు ఎక్కువ జనాభా ప్లానెట్పై నివాసముంది. చంద్రుడి విస్తీర్ణం 409 మిలియన్ చదరపు అడుగులు, 38 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భూమి మీద జనసాంద్రతలాగే చంద్రుడిపై కంపేర్ చేస్తే 200 కోట్ల మంది వరకు నివాసం ఉండొచ్చని అంచనా. భూమి మీద ప్రస్తుతం మంగోలియా జనసాంద్రత అతి తక్కువ. ప్రతి కిలోమీటర్కు 2 మాత్రమే నివాసముంటున్నారక్కడ. ఆలకన చంద్రుడిపై ఇప్పటికిప్పుడు 76 మిలియన్లు, అంటే 7,60,00,000 మందికి చంద్రుడిపై చోటుందని ఒక రఫ్ అంచనా. చంద్రుడిపై వాతావరణం అసాధారణ స్థితిలో ఉన్నట్టు కనుగొన్నారు సైంటిస్టులు. పగలు 123 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత,
రాత్రిపూట -173 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు గుర్తించారు. భూమి మీద 50 డిగ్రీల ఉక్కపోతకే మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. రాత్రి -20 డిగ్రీస్ చలికే వణికిపోతున్నాడు. మరి పగలు 127 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు తట్టుకోవడమెలా? రాత్రిల్లో -173 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నుంచి కాపాడుకోవడం ఎలా? భూమిలాగే చంద్రుడు సూర్యుడికి ఉపగ్రహమే. భూమితో పోలిస్తే చంద్రుడి దూరం కాస్త తక్కువ, అందుకే అంత ఎక్కువగా అతి తక్కువగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయన్నది సైంటిస్టుల సూత్రీకరణ. ఇకపోతే ప్రతి 7 భూమి నుంచి చంద్రుడు 3.8 సెంటీమీటర్ల దూరం జరుగుతున్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అదలాగే కొనసాగితే భూమి చుట్టూ చంద్రుడి పరిభ్రమణకు ప్రస్తుతం పడుతున్న టైం 27.3 రోజులు, 50 బిలియన్ సంవత్సరాల తర్వాత 47 రోజులు పడుతుందట. భూమికి ఉన్నట్టు చంద్రుడిపై ఓజోన్ పొర లేకపోవడం మరో లోపం. అయస్కాంత క్షేత్రం లేకపోవడంతో కాస్మోటిక్ రేస్, సూర్యకిరణాల ద్వారా వచ్చే రేడియేషన్ తట్టుకోవడం కష్టమంటున్నారు. దానికి తోడు గాలి కూడా టైట్గా ఉండడంతో రాత్రిళ్ళు చలి ఎక్కువగా ఉంటుందట. ఈ కారణాలతో మనిషి చంద్రుడిపై నివాసం ఉండాలంటే కృత్రిమ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. దానికయ్యే ఖర్చు కూడా భారీగానే ఉంటుందంటున్నారు పరిశోధకులు. చంద్రుడిపై ఆవాసానికి సిద్ధమైన మనిషి మరికొన్నేళ్లలో అక్కడే తిష్టవేసే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని ఓసారి ఊహించుకోండి. వేలాది మంది చంద్రగ్రహానికి వలస వెళ్లారనుకోండి, మనిషి బతకడానికి కావాల్సిన ఆక్సిజన్ సప్లై ఎలా? ఇది మరో సవాల్. ఆక్సిజన్ ఛాంబర్స్, ఆక్సిజన్ జనరేటర్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికి ఖర్చు తడిసి మోపడవుతుందన్నమాట. అయితే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సైంటిస్ట్ మార్కస్ ల్యాండ్ గ్రాఫ్ మూన్పై ఆక్సిజన్ను సహజంగా సృష్టించవచ్చు అని గుర్తించాడు. లూనార్ సాయిల్, చంద్రుడి నేలపై శిలాజాల్లో ఆక్సిజన్ని సృష్టించగల పరిస్థితులు ఉన్నట్టు రుజువు చేశారు. దానికోసం 40-50% ఎలక్ట్రిక్ కరెంట్ అవసరమవుతుందట. 3 టన్నుల మట్టితో 1 టన్ను ఆక్సిజన్ తయారు చేయొచ్చని టెక్నాలజీతో రుజువు చేశారు. ఆక్సిజన్ను కంటిన్యూగా సప్లై చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, జపాన్ స్పేస్ సైన్స్ లాంటివి చాలా వరకు ప్రయత్నించి సఫలమయ్యాయి కూడా. చంద్రుడిపై మనిషి బతకడానికి ప్రాణాధారమైన ఆక్సిజన్ దొరుకుతుందని రుజువైంది. మరి నీరు ఎలా? కొన్ని దశాబ్దాల క్రితమే నీటి ఆనవాళ్లను స్పేస్ సైంటిస్టులు గుర్తించారు. చంద్రయాన్1 మిషన్తో నీటి జాడలు కనుగొంది భారత్. కీలకమైన నీటి వనరులను చంద్రుడిపై అభివృద్ధి చేయడం ఇప్పటికిప్పుడు ఖరీదైన వ్యవహారమే. భూమి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం ఓ మార్గం. దానికి పెద్ద ఎత్తున నిధులు కావాలి. అదంత ఈజీ కూడా కాదు. అందుకే చంద్రుడిపై ఉన్న మినరల్స్తో నీటిని తయారు చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. వాటర్ ఫార్ములా H2O. 2 హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువు కలిస్తే నీరు. ఇప్పటికే భూమి నుంచి హైడ్రోజన్ను సప్లై చేసే కార్యక్రమం విజయవంతమైంది. కిలో హైడ్రోజన్ తరలించేందుకు $2,20,000 ఖర్చవుతుందట. ఎక్స్ట్రీమ్ ఎక్స్పెన్సివ్ అన్నట్టు. లూనార్ స్పేస్లో ఖనిజాలను ఉపయోగించి నీటి వనరులను సృష్టిస్తే అది సక్సెస్ అయితే చంద్రుడిపైకి వలసలు పెరిగే అవకాశముంది. ఇప్పటికే కృత్రిమ వాతావరణంలో కూరగాయలు పండించింది చైనా. నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ CNSA ప్రొఫెసర్ హీ హాన్షింగ్ లూనార్పై మొట్టమొదటిసారి పంటలు పండించిన శాస్త్రవేత్త. ఆ తర్వాత అమెరికా కూడా సక్సెస్ అయింది. 10 రకాల కూరగాయలను లూనార్ స్పేస్లో పండించారు. పాలకూర లాంటి కొన్ని ఆకుకూరలు మాత్రం పండలేదు. అక్కడే మొలిచిన కూరగాయలతో అభివృద్ధి చెందిన విత్తనాలను తిరిగి మొలకెత్తించే ప్రయత్నం చేశారు. కొన్ని పండాయి, మరికొన్ని పండలేదు. ఆహార పదార్థాలు పండించేందుకు నీరు కీలకం. చంద్రుడిపై నీటి వనరుల్ని సృష్టించే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన మరో టాస్క్ కార్గో షిఫ్టింగ్. ప్లేస్ ఏదైనా బేసిక్ ఇన్ఫ్రా డెవలప్ అవ్వాలంటే కొంత మెటీరియల్ తరలింపు అవసరం. భూమి నుంచి చంద్రుడిపైకి సరుకు రవాణా చేసేందుకు మూన్ ఎక్స్ప్రెస్ అనే సంస్థ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. కార్గో తరలింపుకు కేజీకి $20,000 వరకు ఖర్చవుతుందని అంచనా. దీనికోసం భూమి నుంచి చంద్రుడికి స్పేస్ ఎలివేటర్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు. అంటే ఏం లేదు, జస్ట్ భూగర్భంలో ట్రాన్స్పోర్టేషన్ కోసం వేసే ఓ సొరంగం లాంటిదన్నమాట. స్పేస్ ఎలివేటర్ పూర్తయితే కేజీ సరుకు రవాణాకు జస్ట్ $100 వరకు మాత్రమే ఖర్చవచ్చని అంచనా వేస్తున్నారు. స్పేస్ ఎలివేటర్ కేబుల్ని జియోస్పేషనరీ ఆర్బిటర్కు లింక్ చేస్తారు. కానీ దాన్ని అభివృద్ధి చేయడం అంత ఈజీ కాదు. రేడియేషన్, అంతరిక్ష గాలులను తట్టుకునేలా కేబుల్ నిర్మించాల్సి ఉంటుంది. దానికోసం కార్బన్ స్టీల్ కన్నా 100 రెట్లు థిక్గా ఉండే కార్బన్ నానో ట్యూబ్స్ని డెవలప్ చేస్తున్నారు. కానీ సమస్య ఏంటంటే ప్రస్తుతం 7.3 ఇంచులు 18.5 సెంటీమీటర్ సైజున్న కార్బన్ ట్యూబ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భూమి నుంచి చంద్రుడికి లింక్ చేయాలంటే వాటికన్నా 8 రెట్లు ఎక్కువ సైజుండే ట్యూబ్స్ని తయారు చేయాల్సి ఉంటుంది. 35,000 కిలోమీటర్ల మేర కేబులింగ్ చేయాల్సి ఉంటుంది.
కార్బన్ నానో ట్యూబ్స్ కి బదులు జైలోన్ ట్యూబ్స్ ను అభివృద్ధి చేసే యోచనలో ఉన్నారు సైంటిస్టులు. సింథటిక్ పాలిమర్ తో తయారయ్యే జైలోన్ ట్యూబ్స్ మోస్ట్ పవర్ఫుల్. జైలోన్ ట్యూబ్స్ అభివృద్ధి చెందితే ఆర్బిటర్లోకి సరుకు రవాణా ఈజీ అవుతుందంటున్నారు సైంటిస్టులు. నిజానికి ఇవేవి అద్భుతాలు కావు, ప్రస్తుతం అందుబాటులో ఉన్నవే, మనం చూస్తున్నవే. భూమి మీద అన్ని వనరుల్ని ఉపయోగించుకుని చేసిన పని చంద్రుడిపై చేయాలంటే పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చంద్రుడిపై ఆవాసం కోసం ఆమాత్రం ఖర్చు పెట్టాల్సిందే మరి. భూమిపై మనిషి మనుగడ రోజురోజుకు ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో మరో గ్రహంపై నివాసం అత్యవసరం కూడా. ఇప్పటికిప్పుడు కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ మూన్. అఫ్కోర్స్ అంగారకుడిపైన పరిశోధనలు జరుగుతున్నాయి, కానీ అవి ప్రాథమిక దశలో ఉన్నాయి. చంద్రుడిపై పరిశోధనలు మాత్రం చాలా వరకు కొలిక్కి వచ్చాయి, అది తేడా. ఇప్పటికే స్పేస్ సైంటిస్టులు చంద్రుడిపై కాలనీల కోసం కృషి చేస్తున్నారు. 2028 నాటికి కొంతవరకు వలసలు మొదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. లూనార్ హోమ్స్ తయారయ్యే ఛాన్స్ ఉందని ఇప్పటికే జోస్యం మొదలైంది. దశాబ్దాలు గడిచే కొద్దీ వేలల్లో చంద్రుడిపై నివాసం ఏర్పరచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. టెక్నాలజీ ర్యాపిడ్ ఫైర్తో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో మూన్ లివింగ్ కష్టమా? నథింగ్, నెక్స్ట్ జనరేషన్స్ ఈ అద్భుతాన్ని చూస్తాయి.